బయటకు వచ్చేసినట్టు ప్రూవ్ చేసి తెరతాం అన్నాడు మిల్లెట్. ఏమయ్యా మిల్లెట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు సంతోషం వస్తే సంబరాలు చేసుకుంటారు, దుఃఖం వస్తే ఏడుస్తారు. అందరూ మీకులాగా సౌత్ వెళ్ళి నవ్వాలంటే అలా కుదురుతుంది? ఏమా కుదురుతుందా? సౌత్ వెళ్ళావు, అది మన పార్టీ వాళ్ళకి అదో పేటెంట్ అయిపోయింది. సౌత్ వెళ్ళి అన్న అవ్వటం, ఎవడన్నా సంతోషంగా ఉంటే, ఎవడన్నా బేలు వచ్చి సంతోషంగా ఉంటే ఏడవటం, అది అందరికీ సాధ్యం కాదమ్మా. లేట్ సాధ్యం కాదు. సంతోషం వస్తే నవ్వుతారు, సంబరాలు చేసుకుంటారు, దుఃఖం వస్తే ఏడుస్తారు. దట్ ఈస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. పర్హాప్స్ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ ఏమో, అంతేగాని మనం ఏడిస్తే వాళ్ళు ఏడవాలి, మనం నవ్వితేనే అప్పుడే వాళ్ళు నవ్వాలి అంటాం. అది సమంజసం కాదు. ఇంకొక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ప్రభుత్వం. ఈ తీర్పు పట్ల చాలా సీరియస్ గా ఉందట, సాక్షిగా వచ్చింది. ప్రభుత్వం సీరియస్ గా ఉందని సాక్షిగా ఎవరు చెప్పారు? ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అతనికి సలహాలు ఇచ్చే మిలిటరీ ఇద్దరేనా? ఇంకెవరు ప్రభుత్వం కాదా? మీ ప్యాలెస్ లో మీరు కూర్చుని మీరు గర్భోలేతి వామో అవాయో అని ఏడిస్తే అది ప్రభుత్వానికి కోపం వచ్చినట్ట. ఎవడు చెప్పాడు ప్రభుత్వానికి కోపం వచ్చిందని? ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట సుప్రీంకోర్టుకి వెళ్లాలని, చాలా కోపంగా ఉన్నారట. ఎందుకంటే న్యాయమూర్తి గారు చెప్పారట, నేను కేసు డీటెయిల్స్ లోకి వెళ్ళటం లేదు, వెళ్లకుండానే తీర్పు ఇస్తున్నానని చెప్పి కేసు డీటెయిల్స్ లోకి వెళ్ళారట. అది తొండట. నేను తీర్పు ఆశాంతం చదివా ప్రశాంతంగా. మరి నేను చదివిన తీర్పులో న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా నేను పూర్తి డీటెయిల్స్ లోకి బెయిల్ పిటిషన్ కనుక నేను వెళ్ళకూడదు, వెళ్ళట్లేదు, కానీ బెయిల్ కన్సిడరేషన్ చెయ్యాలి అంటే కేసులో ప్రాథమిక విషయాలు అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ద కేస్ తెలుసుకోకుండా తీర్పు ఇవ్వలేను కనుక ఆ ప్రాథమిక అంశాల వరకు నేను పరిశీలిస్తాను, పరిశోధిస్తాను కాదు పరిశీలించాను. ఆ పరిశీలించిన దాని మీద బెయిల్ ఎలా ఇచ్చేస్తారా ఎవరైనా? అసలు కేసు ఏంటి? ఆ కేసు అన్నది ఫండమెంటల్స్ తెలియకుండా బెయిల్ ఇస్తారా? అదే చెప్పారు. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు చేయకూడదు, ఆ ఉన్న ఆధారాలను బట్టి వారి నిర్ణయం తీసుకోవాలి అనే ఉంది. అదే స్పష్టంగా ఫాలో అయ్యారు. ఇలాంటి నిర్భాగ్యులకి నిర్దయులకి అర్థం కాదని వారు చేసిన దాన్ని అక్కడ రాయవలసిన అవసరం లేకపోయినా స్పష్టంగా మెన్షన్ చేశారు. ప్రాథమిక అంశాల వరకే నేను పరిశీలించానని దాన్ని సాక్షిగా విస్మరించారు. దాన్ని విస్మరించి అదిగదు ఆయన ఏమో చూడండి అన్నాడు డీటెయిల్గా, కానీ చూసేసి ఇలా రాశారు. దీని మీద ప్రభుత్వానికి ఆగ్రహం, సో ఆగ్రహం వచ్చింది కాబట్టి ఇవాళ కానీ మంగళవారం కానీ బుధవారాల్లో కానీ ఈ తీర్పుని కొట్టి పడేయవలసిందిగా మరి వారు ప్రార్థిస్తారన్నట్టుగా తెలిసింది. మరి ఈ విషయంలో మరి లక్ష్మి పార్వతి గారు మరి ఏమంటారో చూడాలి. ఎందుకంటే కోర్టుకి వెళ్తే 2000 తక్కువ కాకుండా అవదని ఆవిడ ఒక వీరగంధం దిద్ది ఒక లేఖను రిలీజ్ చేశారు లక్ష్మీ పార్వతి గారు. మరి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెడతారో
అంటే ఒక న్యాయవాదులకి మరి అంత అవుతుందా? మరి అంత ఖర్చు, మరి గంధం దిద్దిన ఉత్తరంలో మరి ఎందుకు వారు రాశారు మనకు తెలియదు. కానీ రేపు ఖచ్చితంగా ఏదైతే యూరిన్ రెడ్డి కేసులో జరిగిందో, నిన్న యూరిన్ రెడ్డి కేసు మనం చూసాం కదా, యూరిన్ రెడ్డి గారి కేసు ఎవరో ఒక శివరామరెడ్డి గారు అనే ఒక న్యాయవాది గారు సుప్రీంకోర్టులో వాదిస్తే నువ్వు విత్డ్రా చేసుకుంటే సంతోషం, విత్డ్రా చేసుకోకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే బహుశా ఇక్కడ కూడా సరే విత్డ్రా చేసుకోవటావా కొట్టేయమంటావా అని అనకపోయినా కొట్టేయటం అయితే ఖాయమని నా భావన. ఎందుకంటే ఆ తీర్పు చదివిన తర్వాత ఎవరికైనా సరే అదే భావన వస్తుందనేది సత్యం. సో రేపు అది కొట్టేసిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఆరు న్యూట్రల్ ఓటర్స్ నాకులాగా ఎవరైతే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తారో నాలాంటి న్యూట్రల్ ఓటర్స్ కూడా నిన్న నేను స్వీట్లు తినిపించాను కదా అలాగే తినిపించవచ్చు. మళ్ళీ అంత మాత్రానికే మళ్ళీ సంబరాలు చేసుకుంటారా? మనం చేసుకున్నారు సరిపోదా? ఏ ఆ లడ్డులు చాలలేదు ఎట్రా, మళ్ళీ లడ్డులు తినేయాలా అని చెప్పి మళ్ళీ మిల్లెట్ రెడ్డి గారు ఏడుస్తారా? ఎందుకంటే కొట్టేయడం ఖాయం, మళ్ళీ సంబరాలు ఎలాగే చేస్తారు ఎందుకు ఖాయం, మళ్ళీ ఏడుస్తారా? ఆ ఏడుపు కంటే ఇంకేమన్నా దక్కుద్దా మీకు అనేది కూడా మరి ఆలోచించవలసిన అంశం తప్పకుండా అలాగే జరుగుతుంది. ఈ వారం లిస్ట్ అవ్వకపోవచ్చు, వచ్చే వారం లిస్ట్ అవుద్ది, కోర్టు అవతల పడేస్తారు. గతంలో ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడు కేసులో ఆయన 14 రోజులు రిమాండ్ ఇచ్చినప్పుడు స్వాగతించింది పార్టీ. మరి ఇప్పుడు హైకోర్టు కూడా ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా స్వాగతించవలసిన రెండు కోర్టులే కదా, జస్ట్ తేడా వేరు కదా సార్ దాంట్లో. బ్యారికేడ్ చేసినట్టు మాట్లాడడం అంటే న్యాయవాదులు అన్ని చూసినాకనే కదా రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. అంత ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా డైరెక్ట్ న్యాయవాదుల పైన జడ్జిల పైన కామెంట్ చేయడం మంచిది కాదు మీ పార్టీ? మంచిది కాదు, అందుకనే సూపర్ మోటో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను నేను. అప్పుడు తీర్పు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థను ఏమీ అనకపోయినా ఆ తీర్పు పట్ల బాధ వ్యక్తం చేస్తే ఆ బాధ పట్ల ఆక్రోషాన్ని వ్యక్తపరిచారు నా ప్రస్తుత పార్టీ. మరి అదే ఇప్పుడు అంతకంటే పెద్ద కోర్టు హైకోర్టు 17 కొట్టేసినప్పుడు కూడా ఇలా ఇలా కొట్టేసుకున్నారు మరి రెడ్డిస్. మరి ఇప్పుడు ఎందుకని ఈ రకంగా ఏం చేస్తున్నారు అనేది అంతుపడతల్లా. ఏదైనా మీరు అలాగే ఏడుస్తూ ఉన్నాండ్రా, ఇక నుంచి మన పార్టీకి అన్ని ఏడుపులే ఉంటాయి, బ్లూకి ఎల్లోకి అన్ని విజయాలే ఉంటాయి, అన్ని సంతోషాలే ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహము వలదు.